నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. ఒకవైపు సమరోత్సాహం, మరోవైపు మేకపోతు గాంభీర్యం. ఇటు సిద్ధం, అటు శంఖారావం. బాబు లోకేష్ సభల్లో ఖాళీ కుర్చీలు, సిద్ధం సభల్లో జనసంద్రాలు. ఒకవైపు వ్యూహం, మరోవైపు నైరాస్యం. అడుగడుగున సంక్షేమం, అటు నిర్వేదం. అయినా కూటమి మాత్రం కథనోత్సాహం అంటోంది. ఓటర్లు యుద్ధానికి సిద్ధమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ఓటర్స్ డిక్లేర్ చేస్తున్నారు. ఎవరి బలమేంటో బలగమేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సింహగర్జన ఎలా ఉంటుందో తెలియాలంటే వైసీపీ సిద్ధం సభలను చూడాల్సిందే అంటున్నారు ఏపీ పబ్లిక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి సమరోత్సాహంతో సిద్ధపడుతున్నారు. వరుసగా మూడు సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ కావడంతో జగన్తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. మళ్ళీ మనదే అధికారం అనే ధీమా వైసీపీ నాయకులు కార్యకర్తల్లో కనిపిస్తోంది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాలను గమనిస్తే టీడీపీ జనసేన కూటమి గ్రాఫ్ క్రమంగా పడిపోతుంటే వైసీపీది పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్తో తలపడాలని అనుకుంటున్న కూటమి రాజకీయ పంధానే. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేయడం వరకు వైఎస్ జగన్ పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు. సిద్ధం అంటూ ఊరూరా జగన్ ఫోటోతో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకునేలా జగన్ వ్యూహాత్మకంగా తన ఎజెండాను అమలు చేస్తున్నారు. జగన్ ప్రత్యర్థుల విషయానికి వస్తే ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని దయనీయ స్థితి. ఓ వర్గం మీడియాలో మినహాయిస్తే జగన్పై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపించడం లేదు. పైగా జగన్ సభలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూసి మళ్ళీ ఆయనే సీఎం అయ్యేలా ఉన్నారనే సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతోంది. అటువైపు పొత్తుల పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య డైలీ సీరియల్ను తలపించే బ్రహ్మాండమైన డ్రామా నడుస్తోంది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా బీజేపీతో పొత్తు తేలకపోవడంతో టీడీపీ జనసేన సీట్ల పంపకంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో ఒక రకమైన నైరాస్యం ఏర్పడింది. ఒకవైపు సమరోత్సాహం, మరోవైపు మేకపోతు గాంభీర్యం. ఇటు సిద్ధం, అటు శంఖారావం. బాబు లోకేష్ సభల్లో ఖాళీ కుర్చీలు, సిద్ధం సభల్లో జనసంద్రాలు. ఒకవైపు వ్యూహం, మరోవైపు నైరాస్యం. అడుగడుగున సంక్షేమం, అటు నిర్వేదం. అయినా కూటమి మాత్రం కథనోత్సాహం అంటోంది. ఓటర్లు యుద్ధానికి సిద్ధమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ఓటర్లు డిక్లేర్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కంటే జగన్ను గద్దెదించాలనే అక్కసు ఓ వర్గం మీడియా అధిపతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే జగన్కు సంబంధించి ప్రతిదీ నెగిటివిటీ సృష్టించాలనే పరితపిస్తోంది. ఈ ధోరణి శృతిమించి జగన్కు అనుకూలంగా మారుతోంది. రా కదలిరా పేరుతో చంద్రబాబు నిజం గెలవాలంటూ ఆయన సతీమణి భువనేశ్వరి, శంఖారావం పేరుతో లోకేష్ రాష్ట్రమంతా కలియ తిరుగుతున్నారు. టీడీపీ మిత్రపక్షమైన జనసేనాని మాత్రం జనంతో సంబంధం లేకుండా హాయిగా అటు ఇటు చక్కెర్లు కొడుతున్నారు. రెడీనా అంటూ తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కథన రంగం వైపు ఉరకలెత్తిస్తున్నారు. జగన్ను ఢీకొట్టే స్థాయిలో టీడీపీ జనసేన కూటమి నుంచి కసరత్తు జరగడం లేదు. ఎంతసేపు జగన్పై తీవ్ర విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఇవి ఓట్లు రాల్చవని చంద్రబాబు పవన్లకు తెలియదని అనుకోలేము. అయితే చంద్రబాబు సహజ లక్షణమైన నాంచివేత ధోరణి, అలాగే భయం వల్ల కూటమి చెప్పుకోదగిన స్థాయిలో ఎన్నికల సమరానికి సిద్ధం కాలేదు. తాను అర్జునుడు అని
నలుదిక్కులు మార్మోగేలా జగన్ శంఖారావాన్ని పూరిస్తున్నారు. అయినప్పటికీ జగన్ను క్షేత్ర స్థాయిలో ఢీకొట్టే సైన్యాన్ని సమాయత్తం చేసుకోవడంలో మాత్రం వెనకబడ్డారు. టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లలో కూర్చొని జగన్ను తిడితే లాభం శూన్యం. కానీ వీటితోనే టీడీపీ జనసేన కూటమి నేతలు సంతృప్తి చెందుతున్నారనేది వాస్తవం. చంద్రబాబు, పవన్, లోకేశులు జగన్ను గద్దె దించడానికి తామెలా సిద్ధమో జనానికి వివరించడం లేదు. జగన్పై గత పదేళ్లుగా చేస్తున్న విమర్శల్ని ఎన్నికల సమయంలో మరింత గట్టిగా రిపీట్ చేస్తున్నారు. జగన్పై గతంలో ప్రయోగించిన అస్త్రాలనే మరోసారి ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ నిష్ప్రయోజనం. జగన్కు గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి లేదు. నేను, నా సైన్యం సిద్ధమని జగన్ సవాల్ విసురుతుంటే, కౌంటర్గా మేము సిద్ధమని చెప్పలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, పవన్ ఉన్నారనేది చేదు నిజం. అందుకే జగన్ నెమ్మదిగా పై చేయి సాధిస్తున్నారన్న సానుకూల భావన జనంలో పెరుగుతోంది. టీడీపీ జనసేన కూటమి రాజకీయ పంధాలో మార్పు రాకపోతే అధికారాన్ని శాశ్వతంగా మర్చిపోవచ్చు. యుద్ధం అంటే ఇరుపక్షాల భీకర పోరు చేయడం. జగన్ ఒక్కడే చేస్తే యుద్ధం కాదు. ఎందుకంటే అటువైపు జగన్ ప్రత్యర్థి కూటమి ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యే పరిస్థితిలో లేదు. టీడీపీ జనసేన కూటమి అన్ని సర్దుకొని యుద్ధానికి రెడీ అని ప్రకటించే సమయానికి జగన్ పూర్తి చేస్తాడేమో అని చాలామందికి ఆయన దూకుడు చూస్తే అనిపిస్తోంది. అందుకే సిద్ధం యుద్ధం జగన్ అంటూ స్లోగన్ ఏపీలో విద్యుత్ తరంగాల కంటే స్పీడ్గా జర్నీ చేస్తోంది. Please subscribe dot news.